ప్లాస్టిక్ యూసేజ్ ఈరోజు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు కాలుష్యం. విసర్జిత పదార్థాల ద్వారా నగరాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలకు చాలా వరకు ప్లాస్టిక్ బాధ్యత వహిస్తుంది. గత కొన్నేళ్లుగా ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్లాస్టిక్ను చట్టం ద్వారా నియంత్రించినప్పటికీ ఆచరణలో అది ప్రభావవంతంగా ఉంటుందా అనే సందేహం ఉంది. దీనివల్ల కలిగే పర్యావరణ సమస్యలను మనం సీరియస్గా తీసుకోకపోతే సమస్య మరింత తీవ్రమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ పదార్థాలు కానీ ఇంకా చెప్పులు, కాగితం ముక్కలు, పేపర్లు అట్లాంటివి, మన సూదులు అలాంటివన్నీ ఉంటే ఈ పొడి చెత్త డబ్బాలు వేసుకోవాలి. కూరగాయ చెత్త మొత్తం, తడి చెత్త మొత్తం ఈ డబ్బాలు వేసుకోవాలి. పార్జంత సత్యనారాయణ గారు మా ఊరు పారిశుద్ధ్యత గురించి చాలా బాగా చూసుకుంటున్నారు. అదేవిధంగా ఈ 3 సంవత్సరాల నుండి వాళ్ళు పదవిలోకి వచ్చినప్పటి నుండి మా ఊరి చెత్తబండి కానీ, మురుగునీటి కానీ, మురుగునీటి గుంటలు కానీ అవి ఏవి లేకుండా తడి చెత్త, పొడి చెత్త పొద్దున్న 7 గంటలకు ట్రాక్టర్ వస్తుంది. అంతకుముందు మేము సర్పంచిగా రాకముందు ఊర్లో చెత్త అనేది బెంట కుప్పలు అవన్నీ ఎక్కడక్కడే ఉండి రోడ్లన్నీ అధ్వాన పరిస్థితిలో ఉండేది. మేము సర్పంచ్ అయిన తర్వాత మొత్తం హరితహారంలో భాగంగా మేము నర్సరీ పెట్టించినాం, పల్లె ప్రకృతి వనం నిర్మించుకున్నాం. హరితహారంలో పెట్టిన మొక్కల్ని ప్రతి ఇంటికి కూడా 5 మొక్కలు పంపిణీ చేసి ఇప్పుడు ఆల్రెడీ అన్నీ పెద్దగా అయ్యి ప్రతి ఇంటి ముందలు కూడా చాలా పచ్చగా బాగుంది.